జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలు నచ్చి పార్టీలో చేరారని జనసేన పార్టీ రాష్ట్ర దళిత నాయకులు పెద్దాడ వెంకటరమణ అన్నారు. పాయకరావుపేట ద్వారకా రెస్టారెంట్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పవన్ ముందుకు వెళ్తున్నారని అందుకే తాను జనసేన వైపు ఆకర్షితుడయ్యానని పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలతో 20 సంవత్సరాల అనుబంధంగా ఉందని కూడా నియోజకవర్గంలో తనకు బంధువులు స్నేహితులు ఉన్నారని అన్నారు. గతంలో మంగవారం గ్రామంలో సుమారు 300 మంది దళితులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయించారని అన్నారు. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. తనకు గెడ్డం బుజ్జి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని దివంగత రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించారని ఆ సమయంలో తనకు పాయకరావుపేట టికెట్ ఇవ్వాలంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి భావించారని కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా తనకు టికెట్ రాలేదని అన్నారు. మా పైన ఉన్న నాయకులు కూడా మీరు పాయకరావుపేటకి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అలాగే మన ఎవరు నాదెండ్ల మనోహర్ గారు కూడా మొన్న హోటల్కి వైజాగ్ వచ్చారు. వైజాగ్ చూడ కళ్ళం కూడా జరిగింది. ఆయన కూడా మీరు పాయకరావుపేట నుంచి క్యాండిడేట్గా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం మేరకు ఈ నియోజకవర్గం కూడా ఇతనికి పాతదే కాబట్టి రవణ పాత నియోజకవర్గం ఇది కొత్త నియోజకవర్గం ఏం కాదు. చాలామందితో చుట్టారికాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీఎస్సీసెల్ గతంలో కూడా ఈ మూడు జిల్లా మూడు కలిపి విశాఖపట్నం డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉండేది. విశాఖపట్నం జిల్లా ఉండేటప్పుడు ఏంటంటే ఎస్సీసెల్లోని అన్న గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు కూడా చేశాడు కాంగ్రెస్ పార్టీ. ఆ రిలేషన్స్ అన్ని చాలా ఉన్నాయి. గతంలో చాలా మందికి అన్న ముందే చెప్పారు చాలా పెద్ద పోస్టులు చేసుకోవచ్చాను. ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను, ఏపీ ఎస్సీసీఎల్ కన్వీనర్ చేశాను, ఏపీ యూత్ కాంగ్రెస్ జనసేన చేశాను, తర్వాత పీసీసీ స్పోక్స్ పర్సన్ చేశాను, అన్నీ చేసుకొచ్చాను, చైర్మన్ చేశాను. అప్పుడు గతలో మా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు అప్పుడు నేను ఎందుకంటే కన్నతల్లి మర్చిపోలేమన్నట్టు మరి ఆ విధంగా మాకు అవి గుర్తుకొచ్చే విధంగా చెప్తున్నాం మేము. అది అంతేగాని తప్ప ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తూసిపోయింది అది మాత్రం వాస్తవం. అందుగురించి ఇప్పుడు కొత్త పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ కన్నా వైసీపీ పార్టీ కన్నా స్ట్రాంగ్ లీడర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాడు. అంటే ఆయన సిద్ధాంతాలు నచ్చి నేను ఆయన సమీక్షల్లో చేరడం, మాకు మంచి ఆలోచన అయినా కూడా చెప్పడం, మీరు విధంగా అయితే మీరు బాగుంటుంది, ఎందుకంటే మీ బయట చూశాను నేను అన్ని విధాలుగా బాగుంది, తప్పకుండా మీరు పార్టీలో ఉండండి అని చెప్పడం, అదేవిధంగా మనోహర్ గారు కానివ్వండి, తర్వాత నాగబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా మంచి ఆలోచనతో మా పైన చిరంజీవి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి ఆలోచనతో నా మీద ఉన్నారు కాబట్టి తప్పకుండా పాయకరావుపేట సారథ్యం వహించాలా అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అంతేగాని తప్ప వేరే పార్టీలు విమర్శించిన ఆలోచనతో మీకు రాలేదు. ఫస్ట్ ఉద్దేశాలు ఓ తెలుగుదేశం కానివ్వండి, వైసీపీని కానివ్వండి, విమర్శించింది ఇంకో వేరే టైం ఉంది దానికి, ఆ టైంలో చెప్తే ఈ టైంలో కాదు. ఇది మేము ఇంట్రడ్యూస్ కోసం వచ్చాము అంతే. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.